हाय अंडी नमस्ते नेनु मी लक्ष्मी आहा किचन्स कु स्वागतम। इवाल्टि वीडियोलो पिल्ललु चला इष्टंगा तिने पनीर चपाती रोल्स नी मनम इप्पुडु इंट्लोने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। अदि एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दामु। मुंदुगा स्टव मीद ओक पैन पेट्टि पैन कोंचेम वेडय्याक 2 टेबल स्पून्स आयिल याड चेसुकोवालि। ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా మీడియం గా కట్ చేసుకున్న పన్నీర్ పీసుల్ని ఒక కప్పు యాడ్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ salt, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడంత జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ కారంను కూడా యాడ్ చేసి మసాలాలన్నీ పట్టేలాగా పన్నీర్ కి ఒకసారి కలుపుకోవాలి। ఇలా నిదానంగా కలుపుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్ లోకి తీసి పక్కన ఉంచుకున్నాము పన్నీర్ పీసెస్ లన్నీ। ఇప్పుడు అదే pan లో ఇలా సన్న పీసెస్ లా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి। ఈ ఆనియన్ పచ్చి వాసన పోయే వరకు ఏపుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకోవాలి। కలుపుతూ మగ్గించుకోవాలి। మనకి టమాటా మెత్తగా మగ్గేలాగా మగ్గించుకోవాలి। टमाटा इला मेत्तगा मग्गिन तर्वात चिन्न क्याप्सिकम नी इला सन्न पीसेस ला कट चेसी याड चेसुकोवाली। अलागे रेड क्याप्सिकम नी कूडा ओक हाफ तीसुकोनी इला सन्न पीसेस ला कट चेसी याड चेसुकोवाली। इप्पुडु वीटन्नितिनी कलुपुतू मग्गिंचुकोवाली। मनकि कोंचेम लाइट गा मग्गिते సరిపోతుంది క్యాప్సికమ్। ఇలా మనకు కొంచెం లైట్ గా మగ్గించుకున్న తర్వాత క్యాప్సికమ్ ని 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేపి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు మరొకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ ని యాడ్ చేసుకొని మరొకసారి పన్నీర్ పీసెస్ లకు పట్టేలాగా కలిపేసుకోవాలి। ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకుందాము। ఇప్పుడు మనం చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక హార్డ్ బాక్స్ లో వేసి మూత పెట్టుకుంటే మనకి సాఫ్ట్ గా ఉంటాయి। ఇప్పుడు మనం ఒక చపాతీని తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని యాడ్ చేసుకొని ఇలా మైనీస్ ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే టమాటా కెచప్ ని యాడ్ చేసుకోవచ్చు। కొంతమంది ఆనియన్స్ ఇష్టపడితే ఆనియన్స్ పచ్చి ఆనియన్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఇలా మైనీస్ ని యాడ్ చేసుకొని రోల్ చేస్తున్నాను। ఇలా రోల్ చేసి ఇలా అల్యూమినియం ఫాయిల్ పేపర్ ని ఇలా చుట్టేసి పెట్టేసుకుంటే ఇదే విధంగా మనకి ఎన్ని పన్నీర్ రోల్స్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది। నేను ప్రిపేర్ చేసిన పన్నీర్ కర్రీకి 3 చపాతీ రోల్స్ వచ్చాయి। ఇలా పిల్లలకు చేసి ప్లేట్ అందించామంటే చిటికిలో కంప్లీట్ చేస్తారు। మరి ఈ పన్నీర్ చపాతీ రోల్స్ మీకు నచ్చుంటే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ లో పెట్టండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం ఆహా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।